సిరిసిల్ల నియోజకవర్గంలోని 86,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. ఇప్పటికే రికార్డు సమయంలో మధ్యమానేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 9, 10, 11, 12 ప్యాకేజీల ద్వారా 153,865 ఎకరాలకు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 52,000 ఎకరాలకు, మొత్తం కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,04,865 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరులోగా ఈ జిల్లాలోని బీడు భూములన్నింటికీ సాగునీరు అందించి మెట్ట ప్రాంతం మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాష్ట్రం మరియు జిల్లాల్లో ప్రజా ఫిర్యాదులలో అత్యధిక శాతం భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చేటివే. భూ రికార్డులు సరిగా లేకపోవడం, ఎప్పటికప్పుడు నవీకరించుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామాల్లో శాంతి భద్రతలకు సైతం ఈ అంశమే ప్రధాన కారణమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం దన్నుగా గ్రామం యూనిట్గా ఈ సమస్యలకు చరమగీతం పాడేందుకు భూదస్త్రాల ప్రక్షాళనను చేపట్టాం. జిల్లాలో ఈ కార్యక్రమంలో భాగంగా 94,378 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 10 జిల్లాలను రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలుగా పునర్విభజించుకున్నాం. అంతేకాకుండా డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పోలీస్ కమిషనరేట్లు, సబ్ డివిజన్లు, సర్కిల్ పోలీస్ స్టేషన్లుగా విభజన చేసుకున్నాం. విభజనతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగడం వల్ల నాణ్యమైన విద్య, వైద్య, ఆరోగ్య, ఇతర సేవలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. పునర్విభజనతో పౌరులకు అందుతున్న సేవల్లో జాప్యం కూడా తగ్గింది. తెలంగాణలో నదులను అనుసంధానం చేయడం ద్వారా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు చేపట్టిన బృహత్తర పథకం మిషన్ భగీరథ. ఈ పథకం కింద మన జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 351 ఆవాసాలలో నివసిస్తున్న 550,000 మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు 1,132 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో సహా జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటిని, బల్క్ వాటర్ సప్లైని సరఫరా చేయనున్నాం. దీపావళి నుంచి ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితంగా తాగునీటిని అందిస్తామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మరొక పథకం టిఎస్ఐ పాస్. ఈ పాలసీతో తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంలా మారింది. మన జిల్లాలో ఈ పాలసీ కింద 1,073 కోట్ల రూపాయల పెట్టుబడితో 177 పరిశ్రమలను స్థాపించుటకు ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 978 కోట్ల పెట్టుబడితో 156 పరిశ్రమలు స్థాపించబడి ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. తద్వారా 1,948 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. టాస్క్, మహీంద్రా ప్రైడ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వారధి సొసైటీల ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్, జిఎస్టీ, స్పోకెన్ ఇంగ్లీష్, పోటీ పరీక్షలు, వృత్తి నైపుణ్యం పెంపుదలపై శిక్షణ ఇచ్చి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం ద్వారా కోతులు వాపస్ పోవాలి, వానలు వాపస్ రావాలి అనే నినాదంతో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొదటి విడతగా 2,23,000 మొక్కలను, రెండవ విడతగా 73,40,000 మొక్కలను, మూడవ విడతగా ప్రజా భాగస్వామ్యంతో 81,97,000 మొక్కలను నాటాం. ప్రస్తుతం 4వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 91,00,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4వ విడత హరితహారంలో
36 లక్షల మొక్కలను నాటడం జరిగింది. కార్యక్రమంలో పారదర్శకతను పెంచేందుకు నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. మొక్కలను రక్షించేందుకు గ్రామాలలో బృందాలను ఏర్పాటు చేశాం. అలాగే నాటిన ప్రతి మొక్కకు నీరు పోసేందుకు ప్రతి శుక్రవారం హరిత వారంగా ప్రకటించుకున్నాం. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణలో 58.48% సర్వైవల్ రేటుతో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉందని మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణలో 4వ విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ వేదిక నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలోని 344 చౌక ధరల దుకాణాల ద్వారా 1,67,222 కుటుంబాలలోని 489,719 మందికి ఆహార భద్రతా కార్డులు, అంత్యోదయ ఆహార భద్రతా కార్డులు, అన్నపూర్ణ కార్డుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ఆహార భద్రతా కార్డు ఆహార భద్రతా కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడి చౌక ధరల దుకాణంలోనైనా సరే రేషన్ సరుకులు తీసుకునే విధంగా మొబైల్ పోర్టబిలిటీ సౌకర్యాన్ని కూడా ఈ సౌలభ్యాన్ని కూడా కల్పించాం. ఈ పాస్ మెషిన్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాం. దీనివల్ల పంపిణీలో పారదర్శకత కూడా పెరిగింది. జిల్లాలో సంక్షేమ వసతి గృహాలకు మధ్యాహ్న భోజన పథకంకు ప్రతి నెల 1,784 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు సరఫరా చేస్తున్నాం. ఒక మంచి పని తలపెట్టేటప్పుడు నిరుపేదల ముఖాన్ని గుర్తు తెచ్చుకోమని మహాత్మా గాంధీ ఒక సూక్తిని చెప్పారు. సంక్షేమ రంగంలో తెలంగాణ ఈ దేశానికే ఆదర్శంగా నిలబడింది. జిల్లాలో 1,15,000 మంది 178 మందికి వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగ పెన్షన్దారులకు ప్రతి నెల 12,11,00,000 రూపాయలు ఆసరా పెన్షన్ల కింద పంపిణీ చేస్తున్నాం. అలాగే జిల్లాలో బోదకాలు వ్యాధితో బాధపడే 901 మందికి 1,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నాం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద జిల్లాలోని అర్హులైన వారందరికీ అందించే ఆర్థిక సహాయాన్ని 116 రూపాయలకు పెంచాం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే 18 ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.